ఇప్పటికే కరోనా అతలాకుతలం చేసింది యావత్ ప్రజానీకాన్ని. తాజాగా మళ్ళీ వరదలు ఎక్కడికక్కడ ముంచెత్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వరద తీవ్రత రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ముంపు గ్రామాలకు సంబంధించి వాళ్ళని కాపాడేందుకు, వాళ్ళని వాళ్ళకి పునరావాసం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సమీక్షిస్తున్నారు, ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా గుంటూరు, కృష్ణా అలాగే ఉభయ గోదావరి జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గోదావరి ముంపు బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉండాలి అని చెప్పి చెబుతూ చాలా సీరియస్గా అయితే వ్యవహరించాలి, ఇటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే కఠిన చర్యలు తప్పవు అంటూ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారంట. ప్రధానంగా కలెక్టర్ల సమావేశంలో అందరికీ కూడా చాలా సీరియస్గా వ్యవహరించాలి అని చెప్పి స్ట్రిక్ట్లీ ఆదేశాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేశారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. ఆ వరద తీవ్రత దాటికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. ప్రస్తుతం వరద జలాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి. ఇటువంటి టైంలో ఈ వరద అనేది కృష్ణానదికి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద కూడా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. నదిపై ఉన్న ప్రాజెక్టులు అంటే శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న వరద నీరు, అలాగే ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోస్పై సీఎంఓ అధికారులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవడం, దానికి సంబంధించి కలెక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల నీరు వరద వస్తుంది అనేది అధికారులు ఇప్పటికే చెబుతున్నారు. అదే విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో కృష్ణ అలాగే గుంటూరు ఈ 2 జిల్లాల కలెక్టర్ని ఇమీడియట్గా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వరద ముంపు అనేది కనుక ఏ ప్రాంతాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ తక్షణమే వాళ్ళకి సంబంధించి పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేయడం, వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించడం, ఇవన్నీ కూడా కలెక్టర్లు చాలా సీరియస్గా తీసుకోవాలి. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ ఇమీడియట్గా చేయించాలి అనేది. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు ఉండకూడదు అనేది మాత్రం చాలా కఠినంగా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు ఏ వంక దొరికితే విమర్శిద్దామని చూస్తోంది. ఒకవేళ నిజంగా ఇంత సహాయ చర్యలు చేస్తున్నా సరే ఇంకా ఏం జరగట్లేదు అనే చెబుతుంది తప్ప జరుగుతున్న దాన్ని ఎక్కడ వాళ్ళు మాట్లాడట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగా చాలా ప్రాంతాల్లో, ఎందుకంటే సడన్గా వరదలు వచ్చేస్తే, సడన్గా వరద నీరు వచ్చేస్తే చాలా మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయి, కానీ చాలా వరకు సేఫ్గా కొంతవరకు చాలామంది ప్రాణాలు కాపాడారు. రెస్క్యూ టీంలు కూడా ఎప్పటికప్పుడు రంగంలో దిగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చాలామందిని సేవ్ చేశారు. ఇవన్నీ ప్రతిపక్షాలు కనిపించట్లేదా అనేదే ఇప్పుడు వైసీపీ నేతలు కూడా సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. అయితే ప్రస్తుతం అందరికీ కూడా ఆహారం అందజేయడం, మందులు సరఫరా చేయడం, మనం చూసాం ఒక చోట వాలంటీరు నీటిలో ఈదుకుంటూ వెళ్ళి మరి వాళ్ళకి నిత్య అవసరాలు ఆహారం మందులు ఇవన్నీ ఇచ్చారు ఒక బిల్డింగ్ మీద ఉన్న కొంతమంది ప్రజలకి. అక్కడ వాళ్ళకి కనీసం తాగేందుకు కూడా నీరు లేకపోతే, అంటే ఎవరికి వాళ్ళు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేందుకు సేవ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా చేతులు ముడుచు కూర్చోలేదు. కాకపోతే దీని మీద ఏదో వ్యతిరేక ప్రచారం చేయాలనే ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీ ఈ రకమైన ప్రోపగాండ సృష్టిస్తోంది అనేది వైసీపీ నేతలు ప్రధానంగా చెప్తున్నారు. అలాగే నిత్యావసర వస్తువుల విషయంలో కూడా, వాళ్ళకు అందించే విషయంలో కూడా ఎక్కడ అజాగ్రత్త వ్యవహరించకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ప్రజలకు ఒక భరోసా అయితే కల్పిస్తున్నారు, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, ముంపు ప్రాంతాల ప్రజలందరినీ ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్న భరోసా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.